ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు గుంటూరు జిల్లా ఆరోగ్య కార్యాలయంలో జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ యాష్మెన్, డిస్టిక్ మలేరియా ఆఫీసర్ అల్లాడి జ్ఞానశ్రీ, జిల్లా ఆరోగ్య కేంద్ర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. దానికి చేయవలసిన బాధ్యత ఎవరి ఉంది అనే పాయింట్ మనము ఆలోచన చేద్దాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ బాధ్యతను దురుస్తంభాల మీద వేసుకొని మలేరియా నివారణ ఎంత సులభమో ఎంత కష్టతరమో కూడా రెండు కూడా అందులోనే ఉన్నాయి. కాబట్టి ఈ మలేరియా నిర్మూలనకు మనకు సాధ్యం చేయడానికి మన శక్తి అయితే సరిపోదు, కానీ మరి రీసెర్చ్ వారు, డబ్ల్యూహెచ్ఓ వారు ఆమోదించిన ఆ యొక్క డ్రగ్ థెరపీ 14 డేస్ ర్యాండమ్ ట్రీట్మెంట్ మనం ఖచ్చితంగా పాజిటివ్ పీపుల్కి ఇవ్వగలిగితే, మన సరిగ్గా షెడ్యూల్ మనం ఫాలోఅప్ చేయగలిగితే, ఆ పేషెంట్ జీరో పాజిటివ్ బీస్ శాంపుల్ తీసుకొని మనం కరెక్ట్గా శాంపుల్ని మనము నెగిటివ్గా డిక్లేర్ చేయగలిగితే ఇది ఈజీగా మనము మన నిర్మూలన చేయవచ్చని నేను మళ్ళీ చేస్తున్నాను. అందరికి నమస్కారం. ఈరోజు వరల్డ్ మలేరియా డే మొత్తం ప్రపంచంలో సెలబ్రేట్ చేస్తున్నాము. మన గుంటూరు జిల్లాలో కూడా ఈ వరల్డ్ మలేరియా డే మన డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మన గుంటూరు అడ్మినిస్ట్రేషన్ ఈ మలేరియా గురించి చాలా యాక్టివ్గా ఉన్నారు. లాస్ట్ 2-3 ఇయర్స్లో గుంటూరులో కొన్ని కేసెస్ వచ్చినాయి, బట్ ఈసారి మనం ఆల్రెడీ రెడీ ఉన్నాము. కలెక్టర్ గారు ద్వారా ఒక మంచి యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మలేరియా ఇట్లాంటి డిజీసెస్కి మనం కొన్ని ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి. సో మున్సిపల్ కమిషనర్స్ కానీ, మున్సిపాలిటీస్, గ్రామ పంచాయత్, సర్పంచ్, పంచాయత్ సెక్రటరీస్, ఇవందరికీ గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ స్టాగ్నేట్ వాటర్ ఉంది అది ఇమీడియట్గా క్లియర్ చేయాలి. ఆ తర్వాత అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం జనాలకి కొంచెం మంచి సందేశాలు ఇస్తున్నాము. అది ఏం చేయాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఇట్లాంటి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఈ ప్రోగ్రాంలో చాలామంది స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఈ స్టూడెంట్స్ మన నాలెడ్జ్ స్ప్రెడర్ లాగా ఉన్నారు. వీళ్ళు వెళ్ళి విలేజెస్కి వెళ్ళి ఈ ఐఈసీ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ జనాలకి ఇస్తారు. సో ఖచ్చితంగా ఈసారి మనం మలేరియా చాలా వరకు కంట్రోల్ చేస్తాము. ఆల్రెడీ ముందు మనం రెడీ ఉన్నాము. తర్వాత ఈ వరల్డ్ మలేరియా డే అంటే 2027 వరకు మన భారతదేశంలో ఈ మలేరియా కేసెస్ జీరో చేయడానికి మనం ట్రై చేస్తున్నాము. ఖచ్చితంగా ఇట్లాంటి ప్రతి సంవత్సరం యాక్షన్ ప్లాన్ పెడితే ఈ గోల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. విత్ దిస్ ఐ త్రూ మీ ఛానల్ ద్వారా అందరికీ ఒక మెసేజ్ పంపిస్తున్నాను. మలేరియా ఒక పర్సన్కే కాదు, ఇట్ రిక్వైర్స్ అ కమ్యూనిటీ ఎఫర్ట్. ఖచ్చితంగా ఒక కమ్యూనిటీ ఎఫర్ట్ రావాలి, ఎందుకంటే 1 పర్సన్ కెన్ నాట్ డూ ఎనీథింగ్. సో గవర్నమెంట్, తర్వాత కమ్యూనిటీ, ఎన్జిఓస్, ఇవందరూ కలిసి పనిచేయాలి ఈ సమస్యకి సాల్వ్ చేయడానికి. థ్యాంక్ యూ.